మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించాలని డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మకు విశ్వనాథ్ ర్యాలీ చేశారు. డివిజన్ పరిధిలో పలు కాలనీ మహిళలతో కలిసి ర్యాలీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పథకాలు ప్రజలకు వివరించారు. నియోజకవర్గానికి మల్లారెడ్డి చేసిన అభివృద్ధి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మన మేడ్చల్ కాన్స్టిట్యూషన్లోని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో 19 డివిజన్లో ఈరోజు మా డివిజన్లో ర్యాలీ చేపట్టడం జరిగింది. భారీ ఎత్తున మహిళలు ప్లస్ మా కార్యకర్తలతో ర్యాలీ చేస్తున్నాము. ప్రతి రోడ్డుకి ప్రతి ఇంటికి వెళ్తున్నాం మేము. ఈరోజు గతంలో కూడా గత నెల రోజుల నుంచి కూడా మేము ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటిని దాదాపు 5 సార్లు 6 సార్లు కలిశాము అందరినీ, ఓటర్స్ని. అందరు కూడా కారు గుర్తుపైన ఓటేస్తామని అందరు కూడా అంటున్నారు. అలాగే మన కేసీఆర్ గారు పథకాల వల్ల గతంలో మనకు 2014 తర్వాత కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఎంతో బాగున్నాయని చెప్తా ఉన్నారు ఓటర్స్ అందరు కూడా, ప్రజలందరూ కూడా. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈసారి కూడా మేనిఫెస్టోలో కూడా అవే పథకాలను, రైతు బంధుని 16 వేలు, అలాగే పెన్షన్స్ కూడా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ అప్ టు 6 వేల వరకు పెంచడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా 3 లక్షలకు ఆ బీమా ఒకటి, ప్రతి ఇంటికి రైతు భరోసా రైతు బీమా, కేసీఆర్ బీమా అని. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో 19 డివిజన్లో బొమ్మకు ఇచ్చిన సార్ ఆధ్వర్యంలో గడప గడపకు కేసీఆర్ పథకాలను అందరికీ అందజేస్తూ అందరికీ వివరిస్తున్నాము. ఆ కేసీఆర్ పథకాలు అనేవి మా మంత్రి మల్లారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాము. ఎందుకంటే తను ఇంతకుముందుకున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మేము కూడా కేసీఆర్ ప్రభుత్వంలో చాలా పథకాలు తీసుకున్నాము. మాకు మహిళలకు గ్యాస్ అనేది 400కి వస్తుంది. మా మహిళలకు కూడా